మహేష్ బాబుది డైలాగ్ ఒకటి ఉంది కదా పోకిరీలు అనుకుంటా, చుట్టూ జరిపోయి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్లు ఎవరినైనా కొట్టేస్తానని. అట్లాగే ఇక్కడ సిస్టమ్స్లో తెలివైనటువంటి ఎకో సిస్టమ్ని రంగంలోకి దించింది తెలుగుదేశం. మూడు రకాలైనటువంటి పిటిషన్లు చంద్రబాబు గారికి సంబంధించి. ఒకటి క్వాష్ పిటిషన్, అక్కడ కొట్టేయమని అడుగుతుంది. ఎందుకు? సెక్షన్ 517A వర్తించలేదు, అంటే అమలు చేయలేదు కాబట్టి అని చెప్పేసి. దాంతోపాటుగా ప్రాథమిక ఆధారాలు లేవని, అక్కడ కొట్టేస్తే కస్టడీని కనుక కొట్టేస్తే శాంతం విముక్తి. బట్ అక్కడ అలా కొట్టకపోవచ్చేమో, ఎందుకంటే ఎర్రన్నాయుడు కేసులో 17A అక్కర్లేదని అదే కోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి అక్కడ జరగదేమో అని బెయిల్ కింద కోర్టులో వేశారు. ఆ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది ఎల్లుండి. అదే సందర్భంలో బెయిల్ దక్కుతుంది, దక్కకపోవచ్చు. ఎందుకంటే కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన ప్రభావితం చేస్తారు అనడానికి సాక్ష్యంగా పివి రమేష్ గారి వాంగ్మూలం కానీ మరొకళ్ళ వాంగ్మూలం కానీ ఇక్కడ కనబడుతోంది. అంటే వైఖరి మారింది అన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారని చెప్తారు. ఇప్పుడు అజయ్ కల్లాం చేసినటువంటి స్టేట్మెంట్స్, ఇచ్చిన స్టేట్మెంట్స్, కొంతమంది అధికారుల స్టేట్మెంట్స్ ఆధారంగా సిబిఐ ఎట్లయితే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ని జైల్లోనే ఉంచాలని చెప్పిందో, భాస్కర్ రెడ్డిని జైల్లో ఉంచాలని వాదిస్తుందో ఇక్కడ అలాగే వాదిస్తారు. కాబట్టి అక్కడ అవకాశం లేకపోతే మూడోది మధ్యంతర బెయిల్. అంటే కేసంతా చంద్రబాబు గారు ఎదుర్కొంటారు, టైంకి వస్తుంటారు. బట్ ఇప్పుడు ఆయన వయసు రీత్యా, ఆయన గతంలో ఉన్నటువంటి ట్రేచర్ రీత్యా ఆయనకి బెయిల్ ఇవ్వండి, మధ్యంతర బెయిల్ ఇవ్వండి. ఇది మూడో కోణం. ఈ మూడిట్లలో ఏదో ఒక కారణంతో బయటకు వచ్చేస్తారు. ప్లస్ సిద్ధార్థ లోద్రా కాకుండా ఇందులో ఈసారి మరొక రాజ్యాంగ నిపుణుడిని తీసుకొస్తారన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎవరైతే ఇక్కడ కీలకమైనటువంటి గతంలో కీలకమైనటువంటి వ్యవహారాల్లో సూత్ర కరెక్ట్ అయినటువంటి వాదనలతో అందరినీ కరెక్ట్గా ఇరకాటంలో పెట్టగలిగినటువంటి సాల్వే, హరీష్ సాల్వేని తీసుకొస్తారన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది.